నల్గొండ జిల్లా నకిరేకల్ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బయట ఉంచి ఆందోళన నిర్వహించారు బహుజన్ సమాజ్ పార్టీ ఎన్ఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు. నకిరేకల్ మైనారిటీ స్కూళ్లను కట్టంగూరుకు తరలించొద్దని, ఆ పాఠశాల అద్దె భవనంలో మొగ్గుతుందని, వెంటనే సొంత భవనం నిర్మించాలని, డిగ్రీ పీసీ గురుకుల, మైనారిటీ గురుకుల పాలిటెక్నిక్, ఐటీఏ కళాశాలను నకిరేకలో నిర్మించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు నకిరేకల్లోని విద్యాపరంగా సమస్యలు ఏం పరిష్కరించిండు, నకిరేకల్ ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను, విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడ మైనారిటీ గురుకుల పాఠశాల లేదని చెప్పేసి మేము ఇక్కడ శాంతియుతంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. కానీ ఇక్కడ మమ్మల్ని బలవంతంగా ఇక్కడ నుంచి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్నించే హక్కు లేదా అని మేము ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంటనే వచ్చి స్పందించాలి. ఇక్కడ ఈ విధంగా ధర్నా చేస్తుంది, కనీసం శాంతియుతంగా ధర్నా చేసే హక్కు కూడా మాకు లేదా? ఇక్కడ మేము ప్రభుత్వ భవనాలు కట్టాలని చెప్పేసి, అదే విధంగా విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తుంటే, ఇక్కడ కనీసం మమ్మల్ని ప్రశ్నించే అధికారం కూడా లేకుండా చేస్తున్నారు. నిన్నటికి మొన్న మైనారిటీ గురుకుల పాఠశాలకు వచ్చి అక్కడ ఒక్కసారి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి చూడాలి. కనీసం అక్కడ టాయిలెట్ సదుపాయం లేదు. అద్దె భవనాలలో 14 నెలల నుంచి అద్దె కట్టినటువంటి పరిస్థితి. ఇదేనా కేసీఆర్ సర్కారు చేసేటటువంటి అభివృద్ధి? అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్తున్న ఎమ్మెల్యే ఇక్కడ వెంటనే వచ్చి చూడాలి. మైనారిటీ గురుకుల పాఠశాలను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఇక్కడ పై అధికారులు కూడా ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా స్పందించలే. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్దె భవనాలలో వీళ్ళు కష్టాలు పడుతున్నారు. బిడ్డలు ఎంతో అసలు రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇక్కడ బాధపడుతుంటే ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే స్పందించలేదు, పై అధికారులు కూడా రాలేదు. అదేవిధంగా డిగ్రీ కళాశాల కూడా నిర్మించాలని చెప్పేసి, పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు నిర్మించాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, అదేవిధంగా ఇక్కడ విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.